తెలుగు ప్రజలందరికీ మీ రాబో నమస్కరిస్తూ, ఇప్పుడు మన అమరావతి రాజధాని కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఉన్నాయో అసైన్డ్ భూములు, గవర్నమెంట్ భూములు, వాటి కోసం భూసేకరణ చట్టం ప్రయోగించి భూములు సేకరించాడండి. సేకరిస్తూ దానికి ఎవరైనా రైతులు సపోర్ట్ చేయకపోతే మంత్రి నారాయణ గారిని, మంత్రి ప్రత్తిపాటి పులారావు గారిని, సిఆర్డీ మెంబర్సు, సిఆర్డీ అధికారులు, సిఆర్డీ వైస్ చైర్మన్ శ్రీధర్ గారు ఇట్లా చెరుకురు సంథింగ్ అందరూ వెళ్ళి రాజధాని రైతులకి వెళ్ళి వాళ్ళు ఏదో ఏం మాట చెప్పారో చెప్పి సేకరణ చేశారు. చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏమైతే చేస్తున్నారో మీరు చేయండి, వారు అక్కడ రైతులు వాలంటరీగా అంటే ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోండి, అంతేగాని భూసేకరణ చట్టం చేయొద్దని చెప్పారండి. ఆ ప్రకారంగా చేస్తే నేను రైతుల కోసం పోరాడుతా అన్నాడు. ఆ సందర్భంలో మీరు భూములు ఇస్తున్నారు అమరావతి రైతులు, మీరు ఇన్ని వేల ఎకరాలు ఇస్తున్నారు, వీటి బాధ్యత ఎవరు తీసుకుంటారు, మీ భూములకి సర్టిఫికెట్ ఎవరిస్తారు, రేపు పొద్దున పొరపాటున అధికారంలో 2019 ఆయన చెప్పింది 2015 అండి, 2019లో చంద్రబాబు నాయుడు అధికారం రాకపోతే మీ యొక్క భూములకు బాధ్యత ఎవరు అని చెప్పి ఆ రోజు చెప్పాడు. అందరు రైతులు గోల చేశారు, ఏంటండి ఇట్లా మాట్లాడతారు అంటే కీడించి మేలించాలి కదా, పెద్దలు చెప్తారు కదా, మీ భూములకు భరోసా ఎవరు అన్నారు అన్నట్లే ఇప్పుడు జరిగిందండి. ఆ యొక్క బాధ్యత లేకుండా సింపుల్గా ఏమాత్రం ఆ రైతులకి, అన్ని వేల మంది రైతులు వారి త్యాగానికి విలువ లేకుండా ఒక రాజధాని మార్చేస్తానని ఒక గుడ్డి వాదంతో వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ భూసేకరణ చట్టం ప్రయోగించడం తప్పని చెప్పి, అది మంచిది కాదని చెప్పి చెప్పిన పెద్ద మనిషి వైజాగ్లో మళ్ళా వైజాగ్ రాజధాని పెట్టాలని, అక్కడ భూసేకరణ వైజాగ్లో 6,000 ఎకరాల పైన అంటే 6,200 ఎకరాలు కావాలని చెప్పి అక్కడ భూముల కోసం భూసేకరణ చట్టాలు ప్రయోగిస్తున్నారండి. అప్పుడే అక్కడ వైజాగ్లో రైతులకు ఆందోళన మొదలైంది. చూస్తున్నారు కదా, అమరావతి రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చి స్వేచ్ఛ అంటే ఒక మంచి కార్యక్రమానికి ఒక రాజధాని ఏర్పడుతుంది, ఒక విశాలమైన రాజధాని, గ్రీన్ఫీల్డ్ రాజధాని ఏర్పడుతుందని ఎంతో మంచి హృదయంతో త్యాగాలు చేసి ఇచ్చిన రైతుల్ని భూమి రోడ్డున పడేసి 50 రోజుల నుంచి రోడ్డున ఉద్యమాలు చేస్తుంటే ఎవరు పట్టించుకోకపోతుంటే ఈ రోజున వైజాగ్లో మళ్ళా భూసేకరణ చట్టం ప్రయోగించి అక్కడ ఎకరాలు భూములు తీసుకు రాజధాని కోసం భూములు తీసుకోవాలనుకుంటే వైజాగ్ రైతుల్లో ఆందోళన మొదలైంది. ఏమవుతుంది ఇప్పుడు, ఇట్లా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు 2 రుణాలు గెలకపోతే ఆ రైతులు ఏమైపోతారు, అప్పుడు మళ్ళీ రాజధాని మొత్తం రైతుల భూ పరిస్థితి ఏంటి అని ఒక ఆందోళన మొదలైంది. కనుక తెలుగు ప్రజలారా గమనించండి, ఎవరైనా సరే మాట తప్పకుండా చేయాలి, పెద్దానికి ఉడంబడికి ఉండాలి, ఖచ్చితంగా నేను చేస్తానని ప్రభుత్వం నుంచి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ సిఆర్డీ బాధ్యత తీసుకుందండి, ఎందుకంటే అమరావతి రాజధాని చెప్పి సిఆర్డీ బాధ్యత తీసుకుని 2,000 కోట్ల బాండ్లు డబ్బులు వసూలు చేశారండి స్టాక్ ఎక్స్చేంజీల నుంచి. ఆ 2,000 కోట్ల బాండ్లకు ఎవరు బాధ్యత వహిస్తారు, రేపొద్దు సిఆర్డీ రద్దు చేయమని చెప్పి సిఫారసు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక సిఆర్డీ రద్దు అయిపోతే ఆ 2,000 కోట్ల రూపాయలకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత కాదా, ఇప్పటికే డబ్బులు లేవంటున్నారు కదా, ఈ డబ్బుల్ని ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఇదే రాజధాని ఏరియాలో నాన్ రెసిడెంట్ ఇండియా ఎన్ఆర్ఎస్ కోసం చెప్పి పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు కట్టడం కోసం కొన్ని కోట్లు నాకు తెలిసి 150 కోట్లు వసూలు చేశారండి, భవనాలు కట్టి ఇవ్వడానికి కోసం. ఎంతోమంది ఎన్ఆర్ఏలు సెకండ్లో అయిపోయినాయి అని చెప్పి చెప్పారండి పెద్ద, మరి ఒక 10-12 పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆల్రెడీ డబ్బులు కట్టి ఉన్నారండి, వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇంత చండాలంగా చేసుకుంటూ వెళ్ళాలా,
ఇక్కడ అమరావతి రైతులకి భరోసా లేదు, అక్కడ వైజాగ్ రైతులకు భరోసా లేదు. ఇప్పుడు ఆ వైజాగ్ రైతులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు, మాకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు, మా దగ్గర రావాలి, ఆయన వస్తే కానీ దీనికి ఒక మా ఒక దశాదిశ ఉండదు, లేకపోతే మా పరిస్థితి కూడా అమరావతి రాజధాని రైతుల పరిస్థితి అయిపోతుంది. కనుక పవన్ కళ్యాణ్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరలో వైజాగ్ వెళ్తారని ఆశిస్తున్నాను. తెలుగు ప్రజలు ఒక్కసారి గమనించండి, మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఆయన తీరు ఎట్లా ఉంది, రాజధాని అమరావతి రాజధాని రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అదే ఇబ్బంది వైజాగ్లో కలగజేయడానికి తయారవుతున్నారు. ఇది ఇవన్నీ మీరు నిశ్చితంగా గమనించడం కోసమే ఈ యొక్క వీడియో చేశాను. దయచేసి గమనించగలరు. ఇంకొక వీడియోలో కలుసుకుంటానండి, సెలవు తీసుకుంటున్నాను. మీ రాఘవరావుని, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.